నమస్తే, జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. మన తెలంగాణల ఇయర్ సండే ఇంటర్ పరీక్షలు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు రేడియల్ రోడ్లు. ప్రధాని మోదీ తెలంగాణ టూర్, మార్చి 4-5 తేదీలల్లా పర్యటన. బండి సంజయ్ కాన్వాయ్ మీద కోడిగుడ్లు. సూర్యాపేటల భారీ రోడ్డు ప్రమాదం. ప్రత్యేక హోదా కోసం కొట్లాడతామంటున్న షర్మిల. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం. ఆర్టీసీ బస్సులకు తెదేపా నేతల దరఖాస్తు తిరస్కరించిన అధికారులు. వైకాపాకు డిప్యూటీ మేయర్, 4 కార్పొరేటర్ల రాజీనామా. ఈసీ ఆదేశాలను ధిక్కరించొద్దంటున్న నిమ్మగడ్డ. ఇక వార్తలకోతే మన తెలంగాణల ఇయలట్ సందే ఇంటర్ పరీక్షలు. తెలంగాణల ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనాయి. ఇయలట్ నుంచి మార్చి 19 దాకా ఇవి జరుగుతాయి. మొదటి 2 సంవత్సరాలకు కలిపి 980,978 మంది పరీక్ష రాస్తారు. మొదటి సంవత్సరంలో 478,718 మంది రాస్తారు. రెండో సంవత్సరంలో 502,260 మంది హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా 1521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసిండ్రు. పొద్దుగాల 9 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఈ పరీక్షలు అయితాయి. నిమిషం ఆలస్యమైన ఇట్లా సెంటర్లకు అధికారులు అనుమతించారు. ఎవరైనా కాపీ కొట్టినా ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి పరీక్ష రాసిన గానీ క్రిమినల్ కేసు కింద కేసు నమోదు చేస్తారు. పరీక్ష కేంద్రాల కాడ 144 సెక్షన్ అమలు ఉంటది. విద్యార్థులు అలా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులలో ప్రత్యేక బస్సులను ఇట్లా ఏర్పాట్లు చేసిండ్రు. హాల్ టికెట్లు చూపిస్తే ఉచితంగా ఇట్లా ప్రయాణం చేయొచ్చు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలంట అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండు. సచివాలయంలో హెచ్ఎండిఏ పురపాలక శాఖ అధికారులతోటి సమీక్ష చేసిండు. మాస్టర్ ప్లాన్ 2050 అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలంటని సూచించిండు. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాలను ఒకటే యూనిట్గా అభివృద్ధి చేయాలంటని, ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలకు తేవాలంటని చెప్పిండు. తెలంగాణల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. మార్చి 4-5 తేదీలల్లా ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొంటాడు. 4 ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాడు. ఇక తర్వాత బహిరంగ సభలో పాల్గొంటాడు. అదే రోజు రాత్రి హైదరాబాద్కు చేరుకొని రాజ్భవన్లో బస చేస్తాడు. 5 సంగారెడ్డి జిల్లా పర్యటనకు పోతాడు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభించి ఇంకోవైపు మార్చి 4 తెలంగాణలో జరగాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఇట్లా రద్దయింది. భాజపా ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్ మీద కోడిగుడ్ల దాడి జరిగింది. ఈ ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర్లో ఈ ఎల్ల చోటు చేసుకున్నది. ప్రజాహిత యాత్రల భాగంగా సంజయ్ అడ పర్యటిస్తుండు. ఈ క్రమంలోనే వరంగల్ల దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇంటిని సందర్శించిండు. తర్వాత మల్కనూర్ బయలుదేరుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లని ఇచ్చిండ్రు. ఆ కోడిగుడ్లు కాస్త మీడియా వాహనం మీద పడ్డాయి. దీంతో ఆడ మొత్తం ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంట అని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట జిల్లాల రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ పొద్దుగాల మోతి సమీపంలో ఆటో బస్సు గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయినరు. మునగాల మండలం రామసముద్రానికి చెందిన 15 కూలీలు మోతి మండలం బురకచెర్ల గ్రామానికి మిరపకోత పనుల కోసం ఆటోలో పోతున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళు సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి అండర్ పాస్ వంతెన కాడికి రాగానే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 కూలీలు ఆడికాడనే ప్రాణాలు కోల్పోయినరు. 12 తీవ్రంగా గాయాలైనాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును వివరాలను తెలుసుకున్నారు. క్షితగాతులందరినీ సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించిండ్రు.
తిరుపతిలో మార్చి 1వ తేదీన జరుగుతున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా మీద డిక్లరేషన్ ఇస్తామంటాని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పింది. అధికార వైకాపా ప్రత్యేక హోదా మీద మాటలు మాత్రమే చెప్తుంది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమెకి ఇట్లా చెప్తుంది, ఏపీని హార్డ్వేర్ హబ్ గా మారుస్తామంటాని, చమురు రీఫైనరీలు ఇస్తామంటాని మోదీ చెప్పిండు. ఇక వాటిలో ఒక్క మాట ఇట నిలబెట్టుకోలేదు. 15 సంది ఏపీ ప్రజలను భాజపా మోసం చేస్తూనే ఉన్నది. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉద్యోగాలు వస్తాయి. మరి ఏపీకి ఏమొచ్చినాయి? కనీసం 10 పరిశ్రమలు ఇట్లా రాలేదు. ఉద్యోగాలు దొరకక యువత అందరూ పొరుగు రాష్ట్రాలకు పోతున్నారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారైతున్నదంటాన అంటున్నది. గుంటూరు జిల్లాల వీరంకి నాయుడు పాలెంలో అక్రమ మైనింగ్ మీద ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఎం ప్రభుదాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. 2 ఎకరాలకే అనుమతి తీసుకున్నారంట అని, 60 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి అక్రమ మైనింగ్ చేస్తున్నారంట అని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకుపోయిండు. డీకే పట్టా భూములల్లా మైనింగ్ ఎట్లా చేస్తారంట అని ఫిర్యాదులు వస్తున్నా గానీ ఎందుకు పట్టించుకుంటలేరంట అని ధర్మాసనం ప్రశ్నించింది. 2 వారాలల్లా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలనంట అని గనుల శాఖను ఆదేశించింది. అయితే 2 వారాల సమయం సరిపోదంట అని న్యాయవాది చెప్పడంతో ఏదైనా గ్రహానికి పోయి రిపోర్ట్ తేవాలనంట అని వ్యాఖ్యానించింది. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికల తేడాలు ఉండొద్దంట అని, అదే జరిగితే స్థానిక న్యాయాధికారులతోటి విచారణ జరిపిస్తామంటాని ఇట్లా హెచ్చరించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా ఇవాళ తెదేపా జనసేన తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ జరిగింది. ఈ నేపథ్యంలో సభకు బస్సులు కేటాయించాలంట అని ఆర్టీసీని తెదేపా నాయకులు కోరిండ్రు. 100 బస్సులు కావాలనంట అని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, 50 బస్సుల కోసం ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు దరఖాస్తు చేసిండ్రు. ఇక వాళ్ళ అభ్యర్థనను అధికారులు అయితే నిరాకరించిండ్రు. దీంతో ప్రభుత్వం 1 బస్సుకి ఇట్లా కేటాయించలేదంట అని నేతలు మండిపడుతున్నారు. చేసేదేం లేక ఇరు పార్టీల శ్రేణులు సొంత వాహనాలనే సభకు భారీగా తరలొచ్చేందుకు సిద్ధమైనరు. లక్షలాదిగా తరలొచ్చే సభకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం విఫలమైందంట అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండ్రు. భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారంట అని ఇట్లా అంటుర్రు. నెల్లూరు నగరంలో వైకాపాకు షాక్ తగిలింది. ఆ పార్టీకి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో పాటు 4 కార్పొరేటర్లు మైనార్టీ నేతలు రాజీనామా చేసిండ్రు. వైకాపా ప్రభుత్వం మీద ప్రజలల్లా వ్యతిరేకత, పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే గుడ్ బై చెప్పినమంట అని చెప్తుండ్రు. ఈ సందర్భంగా రూప్ కుమార్ మీడియాతో మాట్లాడిండు. ఇటీవల జరిగిన పరిణామాలు బాధించినాయంట అని చెప్పిండు. వైకాపా ఆవిర్భావం నుంచి సేవ చేసిన, పార్టీ కోసం కష్ట పడ్డాం, పోరాడినాం, మాది అనుకున్నాం, తప్పనిసరి పరిస్థితులల్లా రాజీనామా చేస్తున్నాం. నన్ను ఆదరించిన నెల్లూరు నగర ప్రజలు, నాయకులకు కృతజ్ఞతలు. భవిష్యత్ కార్యాచరణ మీద అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంట అని చెప్పిండు. వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందాలంట అని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందంట అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటుండు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలంట అని కోర్టు ఆదేశించిన గానీ దానికి భిన్నంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్నదంట అని విమర్శించిండు. కాకినాడలో నిర్వహించిన ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం కార్యక్రమంలో ఆయన మాట్లాడిండు. తిరుపతి ఉప ఎన్నికలల్లా నకిలీ ఈఆర్ఓ పనిచేసిండు. ఎన్నికలల్లా ఇట్లా నకిలీ అధికారులు పనిచేయడం ఆందోళన కలిగిస్తున్నది. ఓటర్ల వివరాలను వాలంటీర్లు అధికార పార్టీకి అందిస్తున్నారు. వైకాపా కోసం వాలంటీర్లు కష్టపడాలన్న మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటానంటుండు. అధికారులు ఎన్నికలను విపక్షపాతంగా నిర్వహించాలి, నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల సంఘం దృష్టి గిట్ల తీసుకుపోతామంటని చెప్పిండు. ఇలాంటి వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్తి.